అయ్యో, చెబితే మీకు అర్థం కదా, అది లేడీస్కి జరిగే పోటీ. ఆడాలి మాత్రమే ఆడాలందులో. జెంట్స్ ఆడే పోటీలో పాల్గొను నువ్వు. అది జరగల పని చెప్తున్నా, నా మేనల్లుడు లేడీస్ మ్యాచ్ లో పాల్గొంటాడు, వాడికి అది లైఫ్ అండ్ డెత్. నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు, మట్టి కుస్తీ. మట్టి కుస్తీ అంటే మట్టిలో తన్నుకుంటారా? కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్, మ్యాట్ మీద ఆడేది. కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్, మట్టిలోనే ఆడాలి. సూపర్ టఫ్. అదంతా నువ్వు చెప్పకూడదయ్యా, మేమంతా పుట్టినప్పటి నుంచి మట్టిలోనే దొరలేదాం. గిల్లి, గోలి, బొంగరం, కోతుకొమ్మచ్చి, చుక్చుకు బిళ్ళ, తొక్కుడు బిళ్ళ, కర్రసాము, ఇలా మేము ఆడిన ఆటలన్నీ జీవితంలో వాడుంటావా? మేమందరం మట్టిలో మాటికేలయ్యా. నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడు పేరు రాసుకుందు. హలో సార్. అవును సార్, బాగా నసగాళ్ళ ఉన్నారు. ఇదిగో వస్తున్నాడు. ఇడే ఒక పుట్టినాస మన నస అంటున్నాడు. వెళ్ళెళ్ళు, నువ్వు వచ్చాక చెప్తా. ఏంటి ప్రాబ్లం సార్? రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్. కీర్తితో కుస్తీ పట్టాలి, పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నసబెడుతున్నాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్? ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా? కోర్టుకు వెళ్ళమనవయ్యా, ఇడియట్స్. కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు. వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు. అందరూ తప్పేంటి? అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా? ఏంటి నువ్వు, మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి? ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగలేదు. జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేసాం కదా సార్. స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా, అంతా మన చేతిలో పనేగా. అచ్చరా, నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? కమ్ ఆన్, ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్కే బెనిఫిట్. ఎలా చెప్పు, ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, స్పాన్సర్స్ చాలా మంది వస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా లాగొచ్చు. ఎండితో మాట్లాడానయ్యా, ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేసారు. పోటీలో ఈయన పాల్గొనబోయేది పేరు వీర. వీర, మీరు ఏపీలో రెజ్లింగ్ ఛాంపియనా? ఇక మీద నేర్చుకోవాలి. అన్నయ్య కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు. ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి? 20 ఏళ్లగా కుస్తీ పడుతున్నా, నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు. ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు? ఇదంతా రత్నంగాని నాటకాలు అన్నయ్య. వాడి కోసమైనా మన అమ్మాయి పోటీలో పాల్గొని అల్లుడు గారిని ఎగేసి దిగేసి కొట్టాలి. బాగుందయ్యా నువ్వు చెప్పేది. ఊరందరి ముందు దీని మొగుడిని ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు? కీర్తి, ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసి రా, మనకి కుస్తీ వద్దు ఏమొద్దు. సార్ పోస్. ఏంట్రా అది? పొగరు కాకపోతే ఎంత పని చేశారో చూడు. డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు, ఆవేశపడద్దు ఆవేశపడద్దు అన్నారు. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా? విడగొట్టేద్దామనే వీళ్ళంతా చూడాలన్నయ్య. భగవంతుడా, పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను. కోడాంగి కుస్తీ సమాజం ఏంట్రా, ఇదేదో తేడా ఉంది. ఈ ఏరియా మొత్తంలో ఈయనరా పెద్ద కుస్తీ పైలవాన్. ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం. ఆయనరా కోచు? కోడాంగి ఈయన అనుకుంటా, పేరు తగ్గట్టున్నాడు. రా పిచ్చుకొక్క అరిసినట్టు అరుతున్నాడు, ఈడెం కుస్తీ నేర్పిస్తాడ్రా. ఏంట్రా నుంచి చూడ పరిగెడుతున్నారు? పదరా కరిచేసేలా ఉన్నాడు. నమస్తే. ఎవరు మీరు? నేను వీరా, వీడి చట్టం. పేర్లు అడిగానా? స్టూపిడ్స్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? 15 రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి, నన్ను ఆశీర్వదించండి కోచ్. 15 రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా? కుస్తీరా? తెలుసు కోచ్, ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరు ఇచ్చాను, అందులో గెలవకపోతే నా పరువు పోద్ది కోచ్.
మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు? కబడ్డీ తెలుసుకోవచ్చు. కబడ్డీ కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలీదో చెప్పాలి. అది వదిలేసి కబడ్డీ ఆడుతున్నావు. పిచ్చా నీకు. ఈడు మంచోడు కోచ్, ఇలా మామకే కొంచెం పిచ్చ, అందుకే కబడ్డీ కుస్తీ ఒకటే అని చెప్పాం. మించాడు ఆ పిచ్చోడి దగ్గర నేర్చుకోపో. కోచ్ ఆగండి. కోచ్ 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 ప్లీజ్ కోచ్, నా జీవితం మీ చేతిలోనే ఉంది. అంత పెద్ద పోటీనా, ఇంత కసిగా ఉన్నావు? చెప్తాను కోచ్, నా వైఫ్ తను. ఇప్పుడు అర్థమైంది, మిగతా కథ నేను చెప్తాను. నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి, అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు. ఏమై కరెక్ట్? అది కనిపెట్టారు కోచ్. నా కథ కూడా షేమ్ టు షేమ్. నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను నీకు కుస్తీ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. రేపే వచ్చి జాయిన్ అయిపో. నువ్వు పోటీ పడేది నీ పెళ్లంతో అన్న విషయం ఇది తెలిస్తే నిన్ను శతక్కొట్టి సెవులు మోయిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టేడు. నా మాట ఎప్పుడు విన్నావనే? అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు. అందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడే పెక్తున్నావు? లేదురా, మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో అని భయంగా ఉంది. ఫీల్ అవుకో, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎలా చెప్తున్నావు? షార్ప్ పట్టా చూసావా? చూశాను. అందులో రంగయ్య ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎవరు గెలవాలా, చివరికి దిక్కులు చూసిన సమరానే గెలిచాడు. వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్ల్ని చూసి దాని చెల్లే గెలిచింది. ఇంకోటి చెప్పనా, తమ్ముడులో బాక్సింగే జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టారే కప్పు కొడతాడు. దీనిలో నీతేంటి? మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు, నువ్వు బాగా దిక్కులు చూస్తున్నావుగా. ఊరికి ఎన్ని பொண்ணு வீட்டை விட்டு வந்து ரெண்டு மாசம் ஆச்சு. அவளுக்கு என்ன ஆச்சு? அவ எங்க போனான்னு தெரியாம அவ அம்மா வீட்டுல படுத்த படுக்கையா கிடக்கா. நீ ஒரு கோச் தானியா? நீயாவது வீட்டுக்கு இன்ஃபார்ம் பண்ணிருக்கலாம்ல? இவ்வளவு நாள் என் பொண்ணை பத்திரமா பாத்துக்கிட்டதுக்கு இத பிடி. ఆ అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది. ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. అది తప్పించుకుందామనే తను ఇక్కడికి వచ్చి జాయిన్ అయింది. పాపం. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా? కేవలం 15 రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు. అతని ఇంకెవరో కాదు, మన వీరానే. అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ. నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు? మీకే కోచ్. నో, నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు. రే, గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి, ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా? రే, ఎక్కడికి? మెక్కడానికే. యా వస్తావా? కోచ్, వైఫ్ వైఫ్ అండ్ వైఫ్ గురించి మాట్లాడుతున్నారు. మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది, ఇంకా ఆవిడ గురించి తలుచుకుంటున్నారా? రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే. తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది, ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది. అంతా తన ఇష్టమే. పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు, కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం. మీ మధ్య అసలు గొడవలు రాలేదా? నేను నీకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు. నేను నీకు ఎంత ముఖ్యమో, నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్యే గొడవలు వస్తాయి. దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు. మేము గొడవ పడని రోజంటూ ఉండదు, తిట్టుకుంటాం కొట్టుకుంటాం. నీ పెళ్ళాం మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొగటం లేని మహారాణి అవుతుంది. తన మాటే శాసనం, దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని. ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు. మీరొకరు కోచ్, చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించినా గొడవలు వస్తానే ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి 10-15 సంవత్సరాలు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. 15 సంవత్సరాలా?
ఆ తర్వాత సర్దుకుపోతాయా? వెంటనే సర్దుకోవు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా. అప్పుడప్పుడు ఇంకో 7-8 సంవత్సరాలకి గిల్లి కచ్చాలుంటాయి. అప్పుడైనా సర్దుకుపోతాయా లేదా? ఆ తర్వాత ఇద్దరికి వయసు 50-60 పైబడుతుంది. గొడవ పడ్డానికి ఇద్దరి ఒంట్లో శక్తి ఉండదబ్బా. ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం. అరవై ఏళ్ల తర్వాత కలిసి బతికితే ఏంటి చేస్తాయి అంటే? కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా క్లాస్ పెగుతున్నాడు. సిగ్గు లేకుండా నువ్వు వింటున్నావు. అతయ్య మామయ్యలేడా? బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు, కూర్చో. పోటీ రేపేనా వీరా? అవునతయ్య రేపే. ట్రైనింగ్ బాగా జరిగిందా? అది ఎందుకు అడుగుతావులే అతయ్య, దోవల తీర్చేశాడు. చాలు చాలను మొత్తుకున్న కోచ్ వదలలేదు. ఎవీ వర్కౌట్, చేతులు కళ్ళు బాగా పట్టేసే అతయ్య. నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు, అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం? స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఏందతయ్య నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా? నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు. మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా? ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా? మీ మగాళ్ల దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండాలి కదా? నాకు తెలియక అడుగుతాను, ఆడదలేకుండా మీరు బతకగలరా? చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా. పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది, పెళ్ళైన తర్వాత పెళ్ళం అనే మరో ఆడది. నువ్వు అడగొచ్చు ఆడాళ్ళు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని. ఎంతో మంది ఆడాళ్ళు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, కానీ మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అడిగితే మా కోసం కాదు పిల్లల కోసం అంటారు. ఏ ఆడిపిల్లలేగా, పెంచలేడా? పెంచడు, ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు. అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా? ఏ మగాడైనా స్వార్థపరుడే, ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆ తప్ప ఆడు చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు. అప్పుడు ఆడి జీవితంలోకి ఒక ఆడదొస్తుంది, పిల్లలు వస్తారు, వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు. అది వాడికి భారమే, కానీ ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కో అర్థమే లేదయ్యా. నీకో విషయం చెప్పనా, నీ పెళ్ళం ఒక రెజులర్ అని మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే నాకు తెలుసు. చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా? కీర్తి లాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది, నువ్వు మారుతావని ఆశపడ్డాను, అందుకే నీకు చెప్పలేదు. వీరా, ఒకరోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్లాను. రెస్లింగ్ ని పూర్తిగా మర్చిపోయావా? 48 రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటైపోతుందంటారు. 15 సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు, ఎలా మర్చిపోమంటారు? అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు? మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం. కుటుంబమా కెరీరా అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్ని చూస్ చేసుకున్నాం మనం. నువ్వు చెప్పేది నిజమే, కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు. దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆలోచించడానికి ఇది బాగుంటుంది. మిగతా దేశాల్లో ఆడాళ్ళు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపడితే సరిపోతుంది, కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి. దాంతోనే సగం జీవితం అయిపోతుంది, ఇంకెంట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. చూడు వీరా, నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. కాదని మీ మామయ్య మాటలు విన్నావనుకో, జీవితంలో నష్టపోయేది నువ్వే. అతయ్య నువ్వేనా మాట్లాడేది? నేనేం చదువుకున్నాననుకుంటున్నావు? 4వ తరగతేగా. బీఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. అబద్ధాలాడే మా బాబు మీ మామయ్య కట్టబెట్టాడు. రేపేగా మ్యాచ్, చూసుకుందాం. కేరళనా ఏపీయా? సరే మాట్లాడదాం, ఉంటానా. అల్లుడు ఎప్పుడొచ్చావు?
ఇప్పుడే వచ్చాను మావయ్య. కాఫీ ఏమైనా వచ్చిందా? వద్దు మావయ్య, నేను బయలుదేరతా. ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే? మాట్లాడుతున్నాను. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు. ఓయ్ కాఫీ తీసుకురా. టూ కాఫీ ఫుల్ స్ట్రాంగ్, వన్ మీ వన్ అల్లుడు. అల్లుడు కాఫీ ఫుల్ షుగర్, నా కాఫీ నో షుగర్. అర్థమైందా? ఓ చిత్రా, అర్థమైనట్టు తలాడించేసి లోనకి వెళ్ళి షుగర్ కూటించేయకు. అసలే షుగర్ పొగలనంత ఉంది. ఏట్రా కొట్టం. ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. ఏ పట్టుకోరా, మామ బాల్ తీసుకుంటాం. రే ఇటు రారా. గట్టిగా లాగండిరా. రే ఏంటి రాలరు? రండ్రా వెళ్ళిపోదాం, మామ వచ్చాడు. సారీ మామ, అంటే కింద పడిపోయి. నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే సార్. కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడవైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు.